9 ఏళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీలకు ఒరగబెట్టిందేం లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ చైర్మన్ షేక్ అన్వర్ హుస్సేన్ విమర్శించారు. ముస్లిం మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు నాయుడు నానా తంటాలు పడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడుకు ముస్లింలపై ప్రేమ ఉంటే పార్టీ అధ్యక్ష పదవిని ముస్లింలకు ఇస్తారా అని సవాల్ విసిరారు. ఆంధ్రరత్న భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ షేక్ అన్వర్ హుస్సేన్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో ఎంతమంది ముస్లిములకు కీలక పదవులు అప్పగించారో చంద్రబాబు వెంటనే చెప్పాలన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ జాకీర్ హుస్సేన్, హమీద్ అన్సారీ, గులాం నబీ ఆజాద్ మరింత మంది ముస్లిం మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీలకు అప్పగించిందని గుర్తు చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే, ముస్లిములపై ప్రేమ ఉంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని ముస్లిం మైనారిటీలకు కేటాయిస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 9 సంవత్సరాలు అధికారంలో ఉండగా ముస్లిం మైనారిటీలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీలకు సంక్షేమానికి 1 సంవత్సరకాలం బడ్జెట్ 30 కోట్ల రూపాయల కేటాయించారని తెలిపారు. నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 1 సంవత్సరానికి 489 కోట్లు బడ్జెట్ను కేటాయించిందన్నారు. అంతేకాకుండా ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. బాగు కోసం 4% రిజర్వేషన్లు కేటాయించి వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అదేవిధంగా ముస్లిం పేద మహిళల వివాహాల కోసం 25,000 కేటాయిస్తుంది కూడా ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అదేవిధంగా ముస్లిం విద్యార్థుల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. అదేవిధంగా ఎంతడు ఒక ముస్లిం మైనార్టీ లీడర్ కూడా అభివృద్ధి చెందనివ్వకుండా అణగదొక్కిన చరిత్ర చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. మేము డిమాండ్ చేస్తున్నాం, ఏ నీ అధ్యక్ష స్థానం నువ్వు తీసే, నువ్వు తొలగిపోయి వేరే ఒక ముస్లిం మైనార్టీ లీడర్కి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అక్టోబర్లో జరగనున్న దసరా ఉత్సవాలకు సంబంధించి ఈ నెల నుంచే దేవస్థాన అధికారులు పనులు ప్రారంభించారు. సకాలంలో పనులు పూర్తి చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 1 కోటి రూపాయల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 16 నుంచి 9 రోజుల పాటు జరగనున్న శరణ్ నవరాత్రి ఉత్సవాలు, విజయదశమి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు ఈ నెల 15వ తేదీ తరువాత పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు 10 నుంచి 12 లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారుల అంచనా. మూలానక్షత్రం రోజున భక్తులు పోటెత్తుతారు. దసరా ఉత్సవాలు 2 నెలలు ఉందనగానే పనులను ప్రారంభించాల్సి ఉంటుంది. భక్తులు ఇబ్బందులు పడకుండా క్యూలైన్లు, ప్రత్యేక ప్రసాద కౌంటర్లు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. వీటి విషయంలో పోలీసుల సూచనలను స్వీకరించాల్సి ఉంటుంది. భక్తుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మల్లికార్జున మండపంలో ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటు చేసే వీలుంది. దీంతో కనకదుర్గ నగర్లో తాత్కాలిక షెడ్లు వేసి క్యూ కాంప్లెక్స్ లాగా ఏర్పాటు చేయవచ్చునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దసరా ఉత్సవాల కోసం 1 కోటి రూపాయలను వ్యయం చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతి ఇవ్వడం కారణంగానే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విజయ్ కుమార్ తెలిపారు. ఎంసెట్లో క్వాలిఫై అయిన వారికే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామనే విధానం అమల్లోకి తెస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన సూచించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 730 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని తెలిపారు. కాలేజీల సంఖ్య పెరగటం కారణంగానే ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యార్థులందరికీ ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇష్టారాజ్యంగా ఇంజనీరింగ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా ఉండాల్సి ఉందని తెలిపారు. ఎంసెట్లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే సమస్య ఉత్పన్నమయ్యేది కాదని సూచించారు. రిజర్వ్డ్ కేటగిరీస్కి వారు ఇవ్వటం వలన ఒక బడ్జెట్టు మించి వాళ్ళది ఇప్పుడు ఈ ఫీ స్ట్రక్చర్ పెరిగినందువల్ల అదే రూపంగా ఇచ్చి ఉంటే ఇవాళ బడ్జెట్ చాలా ఎక్కువ కేటాయించాల్సి ఉంటుంది. సమస్య ప్రభుత్వానికి. కానీ ఇవాళ జరుగుతున్న సమస్య, నిన్న ఒకవేళ ఉదాహరణకి 35,000 ఫీజుకి ఒప్పుకోవాలని అంటే అదే కోర్టు డిసిషన్ ప్రకారం ఇదే 35,000 మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఇచ్చుకోవాలి. అంటే ఏంటంటే ఈ 4 సంవత్సరాలు జరుగుతున్న ఫీ స్ట్రక్చర్లో 20 ఇప్పుడు కాసేపు ప్రకటనలో